ప్రయోగం ఒక మనసు ఛానల్ 5 AM అభిమానులకు ఎడిటర్ తొర్లపాటి నాగభూషణ్ రావు గారికి నమస్కారం. ఇవాళ మనం మూగ మనసుల గురించి చెప్పుకుందాం. తెలుగు సినిమాల్లో అరుదుగా కొన్ని ప్రయోగాలు జరిగాయి, కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి. అలాంటి ప్రయోగాత్మక చిత్రమే మూగ మనసులు. ఈ సినిమాలో ప్రయోగమేముంది, మంచి సినిమా కదా అని మీరు అనవచ్చు. కానీ కథలో ప్రయోగం ఉంది. ఈ చిత్రకథ పునర్జన్మలకు సంబంధించింది. గత జన్మ గురించి ఓ వ్యక్తికి గుర్తు రావడమే ఈ సినిమా కథ. ఇలాంటి కథ ఇంతకుముందు రాలేదు. పూర్వజన్మ గుర్తు రావడం చాలా అరుదు. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా? అదంతా వట్టి కట్టు కథ అని తీసేయడానికి లేదు. ఎక్కడో కోటికొక్కరు అలాంటి వాళ్ళు పుడతారు. అలాంటి వ్యక్తుల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే దర్శకుడు ఆదిత్య సుబ్బారావు అద్భుత సృష్టి మూగ మనసులు. పూర్వజన్మ జ్ఞానం ఉన్న ఒక వ్యక్తి కథే ఈ సినిమా. బాబు మూవీస్ బ్యానర్ పై తీసిన ఈ సినిమా 1964 జనవరి 31 విడుదలైంది. అప్పట్లో ఇది ట్రెండ్ సెట్టర్. పునర్జన్మ ఉంటుందా, గుర్తుంటుందా, అలా గుర్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న పాయింట్తో ఆదిత్య సుబ్బారావు ఈ సినిమా తీశారు. పూర్వజన్మ గుర్తొచ్చిన గోపి పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు ప్రాణం పోశారు. ఒకే కాలేజీలో చదివిన గోపి రాధ అంటే నాగేశ్వరరావు సావిత్రి పెళ్లి చేసుకుని విహారయాత్రకు బయలుదేరతారు. నదిలో లాంచీలో వెళుతుండగా గోపికి పూర్వజన్మ గుర్తొస్తుంది. నదిలో సుడిగుండాలున్నాయని లాంచీని వెనక్కు తిప్పమని డ్రైవర్ని అడుగుతాడు గోపి. లాంచీ దిగి గోపి వెతుక్కుంటూ గౌరీ దగ్గరకు అంటే జమున దగ్గరకు వెడతాడు. గత జన్మలో గోపికి గౌరి తెలుసు. పండుటాకులా ఉన్న గౌరి గోపిని గుర్తుపడుతుంది. అతని చేతిలోనే ప్రాణాలు విడుస్తుంది. అప్పుడు గోపికి గత జన్మ బంధాలు అనుబంధాలు గుర్తొస్తాయి. ఆ జన్మలో గోపి గోపన్న అనే పడవ్వాడు. అక్కడి నుంచి సినిమా అంతా దాదాపు గోపన్న కథతోనే ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుంది. ఈ సినిమా జన్మజన్మల ప్రేమకు సంబంధించింది. కానీ ఎక్కడ ఒక్కచోట కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అనే డైలాగ్ ఉండదు. ప్రేమ ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందనిది. అది మనసుకే తెలిసిన రహస్యం. ఆ అనుభూతిని ఎంతో అందంగా తెరపై చూపించారు ఆదిత్య సుబ్బారావు గారు. అప్పటిదాకా ఎన్నో సినిమాల్లో ప్రేమికుడిగా నటించిన నాగేశ్వరరావుకు గోపన్న పాత్ర ఒక గిఫ్ట్ అని చెప్పాలి. ఈ సినిమాలో అమ్మాయి గోరు రాధగా సావిత్రి అసమానమైన నటనను ప్రదర్శించారు. రాధకు గోపన్నంటే అంతులేని అభిమానం, గోపన్నకు అంతే. కానీ వాళ్ళు ప్రేమికులు కాదు, అలౌకికమైన జన్మ జన్మల బంధం వారిది. ఈ సినిమాలో జమునది విలక్షణమైన పాత్ర. గౌరి ఆ పాత్ర పేరు. గౌరి క్యారెక్టర్ను ఆమె కోసమే క్రియేట్ చేశారా అన్నంతగా జమున యాక్ట్ చేశారు. ఆ పాత్రలో వగరు పొగరు ఉన్నాయి. ప్రేమించే మనసు ఉంది. ప్రేమ విఫలమైతే నాకు ఒక మనసున్నది అంటూ బాధపడే హృదయం ఉంది. తాను ప్రేమించిన మనిషి కోసం ఎవరూ చేయని త్యాగమే చేసింది గౌరి. ఈ సినిమాలో ఆదిత్య సుబ్బారావు గారు ఒక సాహసం చేశారు. సావిత్రి పాత్ర ద్వారా నాగేశ్వరరావును ఏరా అని పిలిపించడం. అక్కినేని అప్పటికే టాప్ హీరో. అంతటి హీరోను సినిమాలో ఏరా అని పిలిచేందుకు సావిత్రి వెనకడుగు వేశారు. అప్పుడు ఆదిత్య జోక్యం చేసుకుని, పాత్ర పరంగానే కదా పిలిచేది, నాగేశ్వరరావును కాదు కదా, అలా పిలవడం నీ పాత్రకు అవసరం అని సావిత్రికి నచ్చచెప్పి ఎంకరేజ్ చేశారు.
ఈ సినిమాలో సన్నివేశాలను తీసిన కూర్చిన ఆదుర్తి ప్రతిభను ప్రత్యేకించి చెప్పుకోవాలి. భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చిన రాధను అంటే సావిత్రిని చూసి నాగేశ్వరు వలవలా ఏడవడం చూసిన ప్రేక్షకులు కూడా కంట తడిపెట్టారు. మోగ మనసు సినిమాలో అన్ని పాత్రలు అవసరమైనవే. నాగేశ్వరరావు, సావిత్రి, జమునలతో పాటు గుమ్మడి, నాగభూషణం, సూర్యకాంతం, పద్మనాభం పాత్రలు కథలు ఇమిడిపోయాయి. ఏ ఒక్క క్యారెక్టర్ లేకున్నా ఈ సినిమా కథ నడవదు. ఆ పాత్రలకు కథతో అంతటి సంబంధం ఉంది, వారి పాత్రలకు తగ్గ సీన్స్ ఉన్నాయి. కోనసీమ అందాల్ని, గోదావరిని మనం ఎన్నో సినిమాల్లో చూశాం, కానీ గోదావరి అందాల్ని ఎంతో అందంగా చూపించిన మొదటి సినిమా మూగ మనసులు. నిజంగా గోదావరిని చూసి సినిమా చూస్తే గోదావరి ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాం. ఈ సినిమా షూటింగ్ మొత్తం గోదావరి నది ఒడ్డునే జరగడం మరో విశేషం. కొన్ని సీన్లను చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. నా పాట నీ నోట పలకాల శిలక పాటలో ఒకచోట నైట్ ఎఫెక్టులో చిత్రీకరించిన తీరు సాంకేతికత అంతగా లేని రోజుల్లో అది అనితర సాధ్యం. పాటలన్నీ మంచి ముత్యాలే. ఈ సినిమా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి పాటలు. ఆత్రేయ, దాశరథి, కుసరాజు ఆని ముత్యాల లాంటి పాటలు రాసి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ఈనాటి ఈ బంధమే నాటిదో అనే పాట రిపీటెడ్గా వస్తుంది. గోపన్న పాత్రపైనే సినిమా ఉన్నా అంతకుముందు జన్మను, ఆ తర్వాత జన్మను కూడా కాసేపు చూపించారు. ఆ జన్మలలో ఈ పాట పెట్టారు. అలాగే నా పాట నీ నోట పలకాల శిలక ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో పాడుతా తీయగా సల్లగా గోదావరి గట్టుంది చెట్టు మీద ఉట్టుంది మాను మాకును కాను రాయి రప్పను కానే కాను గౌరమ్మా నీ ముగుడెవరమ్మా పాటల్ని ఈ తరం వారు అభిమానిస్తున్నారు. గోదావరి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది అని కోస్తా తెలుగులో పాటను దాశరథి రాశారా అని చాలామంది ఆశ్చర్యపోయారు. అద్భుతం అని ముక్త కంఠంతో అన్నారు. ఇంతకు మోగమనసు చెప్పింది ఏమిటి? ఈ సినిమాలో ప్రేమను ఎంతో ఉన్నతంగా చూపించారు. ప్రేమ విలువను, ఔన్నత్యాన్ని మనోజ్ఞంగా మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు ఆదుర్తి సుబ్బారావు గారు. అంతకుముందు ప్రేమ కథలతో ఎన్నో సినిమాలు వచ్చినా ఇలా జన్మజన్మల ప్రేమ బంధం గురించి రాలేదు. ఈ సినిమాలో ప్రతి సీన్ను ఆదుర్తి పండించారు. అంతేకాదు, మానవ జన్మలో చావుపుట్టుకుల రహస్యాన్ని చెప్పారు. మరణం అనేది శరీరానికి కానీ ఆత్మకు కాదని తెలిపారు. ఈ సినిమాను ప్రారంభం నుంచి చూడాలని ముందే చెప్పారు. సినిమా ఆరంభంలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో ఆత్మజ్యోతి, ఆరణ్య జ్యోతి, దానికి చావు పుట్టుకులు లేవు. ఆత్మ ఒకటే కానీ వేరు వేరు శరీరాలను ధరిస్తుంది. అలా గత జన్మ గుర్తుకొచ్చిన వ్యక్తి కథే ఈ చిత్రం అని చెప్పారు. భర్త పోయిన రాధ దిగులుగా ఉంటే అప్పుడు గోపి ఆమెతో ఈ చావు ఈ పుట్టక ఏంటో కనిపెట్టాను అమ్మాయి గోరు, ఈ పుట్టడం ఈ చావడం ఏ శాశ్వతం కాదు అమ్మాయి గోరు అని మనిషి జన్మ రహస్యం చెప్తాడు గోపి. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా అని ఒకవైపు జోలపాడుతూనే జీవిత సత్యాన్ని చెప్తాడు. ఆత్మ ఒకటే కాబట్టి గోపికి గత జన్మ గుర్తొచ్చింది. చాలా అరుదుగా ఎక్కడో ఓ చోట ఇలా జరుగుతుంది. అలాంటి అద్భుతమైన అపూర్వమైన కథను తయారు చేసుకుని ఆదుర్తి తీసిన మోగ మనసులు తెలుగు సినిమా గోల్డెన్ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పటికీ అంటే 2022 నాటికి సరిగ్గా 58 ఏళ్ల కిందట విడుదలైన మోగ మనసులు ఎందరి మనసుల్లో దోచుకుంది, హృదయాల్ని స్పందింపచేసింది, సాంఘిక సినిమాల్లో ఒక అందమైన దృశ్య కావ్యంగా నిలిచిపోయింది. ఇదొక సుందర స్వప్నం, మనోహర శిల్పం. ఆదుర్తి సుబ్బారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఆత్రేయ,
దాశరథి, కొసరాజు, సంగీత దర్శకుడు కెవి మహదేవన్, ఘంటసాల, సుశీల, జమునారాణి వంటి హేమాహీములు మలచిన అందమైన ఈ శిల్పం మన మనోమంతిరాల్లో ఎప్పటికీ కొలువై ఉండిపోతుంది. నమస్కారం.